బాగుంది అంటే ఇంతకన్నా అంటే ఇప్పుడు ఈరోజు సక్సెస్ కొట్టాము అనే దానికన్నా నేను మార్నింగ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అని పక్కన పెడితే నాకు 10 ఇయర్స్ ముందు గుర్తొచ్చింది. ఒక 8-9 ఇయర్స్ అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాయనేది ఒక్కసారి నాకు కళ్ళకు కట్టినట్టు గుర్తొచ్చింది. ముందు ఎవరో తెలియదు, మా ఊరి నుంచి కూడా ఎవరూ రాలేదు. ఇండస్ట్రీకి వెళ్ళాడు మీ అబ్బాయి అంటే మా పేరెంట్స్ అవమానాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వచ్చి నేను ఉన్నప్పుడు అంటే మళ్ళీ కొన్ని కోట్లు సంపాదించిన తిరిగి నేను సంపాదించుకోలేని వాటిని చాలా వదులుకున్నాను నేను ఇండస్ట్రీలో ఉండడం వల్ల. కానీ నేను ఇండస్ట్రీని వదులుకోలేదు, నా ఎయిమ్ని వదులుకోలేదు. ఈరోజు నేను సక్సెస్ కొట్టాను, నాకు దీనికోసమే ఇన్ని రోజుల జర్నీ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్స్ ఈరోజు నేను వెళ్ళాను, ఒక థియేటర్కి వెళ్తే అక్కడ రెస్పాన్స్ చూసి అసలు ఏం మాట్లాడాలో తెలియక చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాల్సింది రావు రమేష్ గారి గురించి, ఆ డాడీ క్యారెక్టర్ గురించి. వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పడం కన్నా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఇంతమంది ఇంతలా పొగుడుతున్నారంటే ఒక క్యారెక్టరైజేషన్స్ని అసలు నేను ఏముంది ఆ సినిమాలు అనేది చూడండి. చూడని వాళ్ళు వెళ్ళి అర్జెంట్గా చూడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను టోటల్ టెక్నీషియన్ అందరినీ నేను ఇప్పుడు నేను పొగడాలి అసలు తప్పదు, ఎందుకంటే సక్సెస్ కట్టేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్ యాక్చువల్లీ తను కొత్త, చైతన్య మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, నేను డైరెక్టర్ కొత్త, కార్తీ కొత్త, పాయల్ కొత్త, ఇంతమంది కొత్త వాళ్ళతో, మొత్తం అందరూ కొత్త వాళ్ళమే మేము. ఇంతమంది కొత్త వాళ్ళతో అసలు నువ్వు తీసిన సినిమా ఏంటి అసలు మామూలుగా లేదని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. అసలు రిపీట్ ఆడియన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట ఈ వర్షంలో కూడా. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాం ఇది రొటీన్ స్టోరీ కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది, వెళ్ళండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో వస్తారు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అందరూ చెప్తుండే కొంతమంది అనుకున్నారు అంటే వీడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండానే బల్బు ఎక్కువైపోయింది వీళ్ళందరికీ అని అనుకున్నారు. అది ఎంత మాత్రం బల్బు కాదండి, మాకు తెలుసు మా సినిమా ఏంటో, మా సినిమా మీద మాకున్న కాన్ఫిడెన్స్ అది బల్బు అయితే అస్సలు కాదు. ఈరోజు మేము హిట్ చేసి కూడా చూపించాం అది. ఇంకా మెయిన్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అండి, ఫ్యామిలీ ఆడియన్స్ ముందు నుంచి చెప్తున్నాను, వెళ్ళండి ఫ్యామిలీ ఆడియన్స్, ఓవర్సీస్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ కానివ్వండి, వాళ్ళకి ఎంత నచ్చుతుందంటే మూవీ అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఒక భావోద్వేగానికి లోనే బయటకు వస్తారండి. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ కోసం, నేను సగం యూత్ కోసం తీస్తే సగం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసా సినిమా, ఎందుకంటే నేను ఫ్యామిలీలు అందరి మధ్య పెరిగి వచ్చిన వాడిని నేను. ఎస్పెషల్లీ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ డాడీ క్యారెక్టర్ కానీ వాళ్ళకి బాగా నచ్చుతాయి. అసలు వాళ్ళు వెళ్ళి చూసినప్పుడే నేను నాది ఈ సినిమా నిజమైన సక్సెస్ అని నేను అనుకుంటాను. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూసి వాళ్ళు కూడా ఫోన్ చేసి బాగుంది అని చెప్పినప్పుడే ఈ సినిమా నిజమైన సక్సెస్ అది నేను ఫీల్ అవుతాను. అది ఓకే, నాకు ఇక్కడ హెల్ప్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సయ్యద్ మాటలు పిఆర్